మీలో మోస్ట్ ఆఫ్ దెమ్, అంటే మీలో చాలామంది నన్ను కేవలం స్టేజ్ మీదే చూసి ప్రేరేంతో తెలిపోతారు. అంతకంటే కొంతమంది నా దగ్గరికి వస్తారు, మాట్లాడతారు, ప్రేయర్ చేయించుకుంటారు, వెళ్ళిపోతారు. కానీ మీలో చాలా తక్కువ మంది నన్ను మా ఇంట్లో చూశారు. అందులో ఎవరు కూడా నేను సిగ్గా ఉన్నప్పుడు నన్ను చూడలే. ఎప్పుడైనా నేను సిగ్గా ఉన్నప్పుడు చూసారా? అంటే నేను ఏదైనా అనారోగ్యంతో ఉన్నప్పుడు చూశారు నన్ను ఎవరైనా? చూసారా? ఎప్పుడు చూడకూడదని అనుకోండి. ఎందుకో తెలుసా? నేను అనారోగ్యంతో ఉంటే నేను ఎలా ఉంటానో నాకే తెలియదు. అంటే నా ఉద్దేశం ఏంటంటే, ప్రతి పురుషుడు కూడా ఆయన బలవంతుడిగా ఉన్నప్పుడు, ఆరోగ్యవంతంగా ఉన్నప్పుడు వారు చాలా గంభీరంగా కనిపిస్తారు, చాలా గొప్పగా కనిపిస్తారు, చాలా సీరియస్గా ఉంటారు. కానీ ఏ చిన్న జ్వరం వచ్చినా, ఏ చిన్న తలనొప్పి వచ్చినా వెంటనే చిన్నపిల్లలాగా అయిపోతారు వాళ్ళందరూ. సో చాలా సందర్భాల్లో నేను అనేక విషయాలు ప్రార్థన చేస్తాను, నేను కూడా ప్రార్థన చేసుకుంటాను. కానీ ఏదైనా ఒక అనారోగ్యం వచ్చి నన్ను బలంగా కొట్టినప్పుడు ఒక్కసారి నేను వీక్ అయిపోతాను. వీక్ అయిపోయి నేను ఇంట్లోంచి బయటకు ఎక్కడికి వెళ్ళను, కనీసం నా రూమ్ కూడా విడిచిపెట్టి హాల్లో కూడా రావడానికి ఇష్టపడను. నా బెడ్రూమ్లోనే ఉంటాను, నా మంచం మీద నేను ఉంటాను. ఓకే, సతమతం అయిపోతూ ఉంటాను, ప్రభువా ఇక టైం వేస్ట్ అయిపోతుంది అయ్యా, నేను ఇంకా ఎన్ని రోజులు ఎలా ఉండాలి మంచం మీద, ఇంకా ఏంటి ప్రభువా అని చెప్పి నేను పదే పదే దేవుని అడుగుతూ ఉంటాను. ఒకసారి ఏదో యేసుక్రీస్తువరుడు సిలువు పక్కన దొంగ ఎట్లయితే విలవలాడిపోతూ ఉంటాడో అట్లాగే నేను కూడా ఒక చిన్న బలహీనత వచ్చిన వెంటనే, అయ్యో ఏలి ఏలి లామా సబక్తాని, నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివి. మనందరం అంతే కదా, ఏదన్నా అన్ని బాగున్న సమయంలో మాత్రం మన దేవుని పేరుని తలము, ఏదైనా బాగున్నప్పుడు మాత్రం వెంటనే ప్రభువా నా చేయి విడిచిపెట్టేసావా, నా నుంచి దూరం అయిపోయావా, నాకేంటి పరిస్థితి. హెవెన్ అంటది పక్క నుంచి, ఏమండి ఒట్టి జ్వరమే, మీరు అంత చేయమాకండి, ఒట్టి తలనొప్పే, ఏం కాదు, ఒక కాఫీ ఇస్తాను, మెడిసిన్ వేసుకోండి, పర్లేదు. నేనంటా నీకు తెలీదు నేను ఎంత నొప్పికుండా వెళ్తాను, నీకు తెలీదు నేను ఎంత భారంగా వెళ్తాను, నీకు తెలీదు, నీకు తెలీదు తెలీదు నొప్పి గురించి ఎవరికి చెప్తున్నా? ఇద్దరు పిల్లలకి అండి తల్లికి చెప్తున్నా. డెలివరీ అప్పుడు నేను తన పక్కన ఉన్నాను, సెకండ్ డెలివరీ అప్పుడు నేను తన పక్కనే ఉన్నాను లేబర్ రూమ్లో. కొడుకు పుట్టాడనే సంతోషం లేదు, కుమారుడు పుట్టాడని సంతోషం లేదు, తను ఎంత విలవిలాడిపోతుందా, తను ఎంత ఇబ్బంది పడుతుందని, అది తన మొహం చూస్తే నాకు టెన్షన్ వచ్చేస్తుంది తప్ప డాక్టర్ ఏమో మీకు బాబు పుట్టాడండి అని అంటే నా ముఖంలో నవ్వు రాలేదు ఆ టైంలో. ఎందుకంటే నా సాటిని సహాయము తను ఇబ్బంది పడతాను నేను గమనిస్తున్నాను. సో నేను చెప్తున్నాను, నీకు తెలీదు నాకు ఎంత నొప్పిగా ఉందో నీకు తెలీదు, నా బాడీలో ఎలా ఉందో నీకు తెలీదు అని అంటున్నాను. చాలా సందర్భాల్లో మనం ఎలా ఆలోచిస్తామంటే మనల్ని ఎవరు అర్థం చేసుకోవట్లేదని అనుకుంటాం, మన నొప్పిని ఎవరు అర్థం చేసుకోవట్లేదు అనుకుంటాం, మన భయాన్ని ఎవరు అర్థం చేసుకోవట్లేదు అనుకుంటాం. ఈరోజున ముఖ్యంగా పురుషులు వచ్చేసరికి వారు బయట చాలా హుందాగా కనిపిస్తారు, చాలా మంచిగా కనిపిస్తారు, కానీ కొంత బలహీనత వచ్చిందంటే ఇమీడియట్గా వారు చిన్నపిల్లల వంటి వారు అయిపోతారు. ప్రతి విషయం మీద వారి యొక్క భార్య మీద ఆధారపడటం వారు ప్రారంభిస్తారు. ఈరోజున ఈ యొక్క మెసేజ్ని ప్రిపేర్ అవుతున్నప్పుడు దేవుడు ఈ యొక్క అర్థం చేసుకునే అనే మాటను నా హృదయంలోకి వచ్చింది. ఇదిగో మనుషులు ఒకరినొకరు అర్థం చేసుకునే సమయం ఇవ్వట్లేదు, ఒకరినొకరు తెలుసుకునే సమయం ఇవ్వట్లేదు. ఒకరి జీవితంలో ఒకరు ఎదుర్కొంటున్న శోధనలు బట్టి వారికి అండగా ఉండాలనే ఆలోచన ఇవ్వాలనే టైం ఎవరికి కూడా లేకుండా ఎవరికి వారు పరిగెడుతూ ఉన్నారు. ఈరోజున ఒకసారి సోషల్ మీడియాలో ఎవరైతే నన్ను ఫాలో అవుతున్నారో వారి యొక్క ప్రార్థన అవసరం తెలుసుకుని వారి కొరకు ప్రార్థన చేద్దాం అని అనుకుని అప్పటికప్పుడు రాత్రి 9 గంటలకు ఎప్పటికో నేను ఒక స్టోరీ పెట్టాను, ఒక పోస్ట్ పెట్టాను. ఏంటంటే ఈరోజు రాత్రి నేను ప్రార్థనలో ఉంటున్నాను, మీకు ఏదైనా ప్రార్థన అవసరం వస్తే దయచేసి నాకు కామెంట్స్లో కానీ మెసేజ్లో కానీ తెలియజేయండి అని చెప్పి పెట్టినప్పుడు కేవలం అరగంటలోనే 350 కామెంట్స్లో ప్రేయర్ రిక్వెస్ట్లు వచ్చాయి. కేవలం 30 మినిట్స్లోనే దాదాపు 500 మెసేజెస్ నా యొక్క డిఎంలోనికి వచ్చాయి. నేను అనుకున్నాను, అయ్యో ప్రజలు పైకి చాలా సంతోషంగా కనపడుతున్నారే, అరే ఇదిగో ఇదిగో ఈ కుర్రాడు ఇప్పుడే మంచి ఫోటో పెట్టాడే. కానీ అతడు ఇన్బాక్స్ ఓపెన్ చేసి చూస్తే, అన్న నా జీవితంలో ఎంత శోధన ఉందన్న, నా జీవితంలో ఎట్లాంటి సంతోషం లేదన్న, నా జీవితంలో నా కోసం ప్రార్థన చేయండి అన్న. వారి ప్రార్థన అవసరతలు ఒక్కొక్కటి తీసి చదువుతుంటే ప్రజలు ఎంత ఘోరమైన పరిస్థితులు కూడా వారు వెళ్తున్నారో. ఒక 12th క్లాస్ చదువుతున్న, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్న ఒక పాప మెసేజ్ చేసింది, అన్న నా తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఒక బైక్ యాక్సిడెంట్లో రీసెంట్గా చనిపోయారు, నేను ఒక్కదాన్నే, నా కోసం ప్రార్థన చేయండి. ఒక తల్లి టెక్స్ట్ చేసింది, బ్రదర్ నా కుమారుడు 22 సంవత్సరాల వయసు,
కిడ్నీస్ ఫెయిల్ అయ్యాయి, డయాలసిస్కి తిప్పుతున్నాను రోజు, నా కుమారుడు స్వస్థత కోసం ప్రార్థన చేయండి. వారి కుటుంబాల్లో ఎంత విషాదం, ఎంత కన్నీరు. ఒక సిస్టర్ టెక్స్ట్ చేసింది, బ్రదర్, 5 సంవత్సరాలు నేను ఒక అతను ప్రేమించాను, అతని కోసము నేను అన్ని సరిహద్దులు దాటి ముందుకెళ్ళిపోయాను, ఇప్పుడు అతను నన్ను విడిచిపెట్టి ఇంకొకరిని చేసుకోవాలని సిద్ధపడుతున్నాడు, దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలో నాకు తెలియట్లేదు, నా కోసం ప్రార్థన చేయండి. ఒక సిస్టర్ ఏమో వివాహమై 5 సంవత్సరాలు అయినాయి, నా భర్తకి నాకు ఎట్లాంటి సంతోషం లేదు, మా కుటుంబంలో సంతోషం అనేది లేదు, దయచేసి మా కోసం ప్రార్థన చేయండి. కేవలం బిడ్డల కోసమనే కలిసి ఉంటున్నాం తప్ప వేరే కారణమే లేదు కలిసి ఉండడానికి. ఇలా చదువుకుంటూ పోతే ఎన్నో పర్సనల్ ప్రేయర్ రిక్వెస్ట్లు ఎన్నో వస్తూ ఉన్నాయి. మెయిన్లీ అపవాది మనుషులను దాడి చేస్తున్నాడు. ఈరోజున మరొకసారి చెప్దామా, దేవునికి తెలుసు అని. వారందరికీ నేను ఇదే టెక్స్ట్ చేస్తా ఉన్నాను, డోంట్ వరీ, గాడ్ నోస్ యువర్ పెయిన్. ఎవరు నిన్ను చూడట్లేదు అనుకుంటున్నావు కదా, కానీ దేవుడు నీ యొక్క నొప్పిని చూస్తున్నాడు, దేవుడు నీ యొక్క పగిలిన గుండెను చూస్తున్నాడు, దేవుడు నిన్ను ఎవరైతే నీకు ద్రోహం చేశారో దాన్ని చూస్తున్నాడు, ఎవరైతే నిన్ను తిరస్కరించారో, ఎవరైతే నిన్ను రిజెక్ట్ చేస్తున్నారో వద్దని దానిని చూస్తున్నాడు, ఎవరైతే నిన్ను అవమానపరుస్తున్నారో విమర్శిస్తున్నారో దాన్ని దేవుడు చూస్తున్నాడు, ఎవరైతే నిన్ను ఎవరైతే నీ కుటుంబస్తులను తప్పుగా అర్థం చేసుకుంటున్నారో, నీ ఇంటెన్షన్స్ని నీ ప్రేమను తప్పుగా అర్థం చేసుకుంటున్నారో దేవుడు చూస్తున్నాడు, ఎవరైతే నీకు అడ్డుగా నిలుస్తున్నారో నీ ప్రయత్నాల్లో దేవుడు చూస్తున్నాడు, ఎవరైతే నిన్ను ఎదగకుండా నిన్ను వెనక్కి లాగాలని చూస్తున్నారో దేవుడు చూస్తున్నాడు. గాడ్ ఈజ్ వాచింగ్, గాడ్ నోస్, దేవునికి తెలుసు. ఒక వ్యక్తిని మనం క్షమించాలి అంటే కనుక ఆ వ్యక్తి గురించి మనకు తెలిసి ఉండాలి కదా. మీరు ఇంట్లో గ్లాస్ పట్టుకొని, గాజు గ్లాస్ పట్టుకొని నడుచుకుంటూ వెళ్తున్నారు, గబుక్కున మీ పిల్లవాడు పరిగెత్తుకుంటూ వచ్చి తన్నాడు, అది పడి కింద పడిపోయి పగిలిపోయింది. మీరేమనరు, ఎందుకంటే వాడు చిన్నవాడు, వాడికి తెలియదు. వాడు అదే రోడ్డు మీద ఒక డ్రింక్ బాటిల్ తీసుకుని వెళ్తుంటే 4 పిల్లలు పరిగెత్తుకుంటూ వెళ్ళి మిమ్మల్ని తోశారు, అది కింద పడి పగిలిపోయింది. మీరు వాళ్ళని క్షమించరు, ఎందుకంటే వారెవరో మీకు తెలియదు. వారేదో ఆటకేతనంగా వెళ్తున్నారు అనుకుంటారు, వారెవరో మీకు తెలియదు. ఈరోజున వీ నీడ్ టు నో పీపుల్ టు ఫర్గివ్ దెమ్. మనం ఎవరైనా క్షమించాలంటే వారి గురించి మనకు తెలిసి ఉండాలి. అందుకే కదా ఈరోజు దేవుడు మన పాపం అంతటిని క్షమించాడంటే మన గురించి తెలిసిన దేవుడే ఉన్నాడు, అవునా? మన గురించి తెలియకుండా ఆయన మనకు క్షమించేవాడు కాదు. ఈరోజున దేవుడు మన గురించి సమస్తము ఎరిగి ఉన్నాడు కనుకనే ఏ సందర్భంలో నువ్వు పాపం చేయాల్సి వచ్చిందో, ఏ సందర్భంలో నువ్వు తప్పుద్రోహ పట్టాల్సి వచ్చిందో, ఏ సందర్భంలో ఇది నువ్వు కాదు, నేను ఒకరు ప్రేరేపించి నిన్ను తీసుకెళ్లారు అని చెప్పి దేవుడు నీ గురించి ఆలోచించి నిన్ను క్షమిస్తూ వస్తూ ఉన్నాడు. నువ్వు క్షమాపణ అడగడం గొప్ప కాదు, ఆ వ్యక్తి నీ గురించి అన్నీ తెలిసి కూడా నిన్ను క్షమించడం గొప్ప. హల్లెలూయా. ఈరోజున మన దేవుడు మన గురించి సమస్తము ఎరిగిన దేవుడే ఉన్నాడు. ఈ లోకము ఎన్నోసార్లు నిన్ను కొడతా ఉంది, నువ్వు కింద పడతా ఉన్నావు, కానీ ఏసయ్య ప్రేమతో తిరిగి నేను లేపుతున్నాడు. నువ్వు చేయను పాపము చేయనని చెప్పి మళ్ళీ పాపం చేస్తుండగా అయినప్పటికీ కూడా దేవుడు నిన్ను క్షమిస్తూ నిన్ను పైకి లేపుతా ఉన్నాడు. ఇదిగో మళ్ళీ వృధలో పడ్డావా, పర్లేదు. మళ్ళా కాలు దగ్గర కింద పడ్డావా, లే. మళ్ళీ వ్యసనంలో పడ్డావా, పర్లేదు, లే. దేవుడు నీ గురించి తెలిసి కూడా నిన్ను ప్రేమిస్తూ నిన్ను పైకి లేవనైతే దేవుడుగా ఉన్నాడు. అక్కడ దేవుడు మనకు ఒక మాట ఇస్తున్నాడు, రోమీయులకు రాసిన పత్రిక 9:33 అక్కడ దేవుడు ఒక మాట చెప్తున్నాడు, ఇదిగో నేను అడ్డురాతిని అడ్డుబండను సీయోనులో స్థాపించుచున్నాను, అయినను విశ్వాసం ఉంచువాడు సిగ్గుపరచబడడు అని వ్రాయబడిన ప్రకారము వారు అడ్డురాయి తగిలి తొట్టరపడి. ఇంగ్లీష్లో చదువుతున్నా, సీ ఐ లే ఇన్ జాయిన్ అ స్టోన్ దాట్ కాజెస్ పీపుల్ టు స్టంబుల్ అండ్ అ రాక్ దాట్ మేక్స్ దెమ్ ఫాల్ అండ్ ద వన్ హూ బిలీవ్స్ ఇన్ హిమ్ విల్ నెవర్ బి పుట్ టు షేమ్. ఎవరైతే ఆయన విశ్వాసం ఉంచుతారో వారు ఎన్నడూ సిగ్గుపడరు. హల్లెలూయా. ఎన్నడూ సిగ్గునొందనంట. దేవుడు చెప్తున్నాడు, ఈ లోకము మిమ్మల్ని అవమానపరచడానికి ప్రయత్నం చేయొచ్చు, ఈ లోకం మీరు పడిపోయినప్పుడు వారు నవ్వచ్చు, కానీ నా యందు విశ్వాసం ఉంచి వారు పడిపోయినప్పటికీ కూడా వారు ఎన్నడూ కూడా సిగ్గునొందరు. నేను ఎప్పుడు వారిని సిగ్గునొందనియును అని అంటున్నాడు. ఈరోజున సీజన్ ఆఫ్ సఫరింగ్లో ఉన్నామేమో. నీ ఉద్యోగంలో నువ్వు ఎదుర్కొంటున్న పరిస్థితిని దేవుడు చూస్తున్నాడు, నీ ఆఫీస్లో నువ్వు ఎదుర్కొన్న పరిస్థితిని దేవుడు చూస్తున్నాడు, నీ కాలేజ్లో, నీ బిజినెస్లో, నీ సంఘంలో దేవుడు చూస్తున్నాడు. ఈరోజున దేవుడు నీ ప్రతి దుఃఖమును కూడా సంతోషంగా మార్చాలని ఆశపడుతున్నాడు. నీ జీవితంలో ఉన్న ప్రతి కరువును కూడా దేవుడు ఒక సెలబ్రేషన్గా చేయాలని ఆశపడుతున్నాడు.
హీ వాంట్స్ టు టర్న్ యువర్ క్రైసిస్ ఇన్ టు యువర్ సెలబ్రేషన్. ఒక వేడుక చేసుకోవాలి నువ్వు, ఒక కృతజ్ఞత కూడికి పెట్టుకోవాలి నువ్వు. దేవుడు నా జీవితంలో ఈ బలమైన కార్యం చేశాడు, నా జీవితంలో కన్నీటిని తుడిచివేసి ఆనంద నాట్యంగా మార్చాడు నన్నని నువ్వు దేవునితో చెప్పుకునేలాగా దేవుడు చేయాలని ఆశపడుతున్నాడు. మరొకసారి దేవునికి చెప్దామా? గాడ్ నోస్, దేవునికి తెలుసు. మనం వెళుతున్న ప్రతి మార్గము దేవునికి తెలుసు. మనం వెళుతున్న ప్రతి ఒక్క, మనం చేస్తున్న ప్రతి క్రియ, మన జీవితంలో జరుగుతున్న ప్రతి సంఘటన దేవునికి తెలుసు.